ఎలక్ట్రిక్ జనరేటర్ లేదా డైనమో. ఇది ఒక జనరేటర్. యాంత్రిక శక్తిని ఉపయోగించి దీన్ని తిప్పినప్పుడు విద్యుత్ జనిస్తుంది. అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరమే డైనమో లేదా జనరేటర్. ఎలక్ట్రిక్ జనరేటర్ నందు సహజ అయస్కాంతం ఎన్ఎస్ ఉంటుంది. అయస్కాంత ధ్రువాల మధ్య దీర్ఘ చతురస్రాకార తీగ చుట్ట ఏబిసిడి ఉంటుంది. దీనిని ఆర్మేచర్ అంటారు. ఇది ఒక దృఢమైన కడ్డి షాఫ్ట్ కు బిగించబడి ఉంటుంది. రెండు స్లిప్ రింగ్స్ C1 మరియు C2లు కూడా షాఫ్ట్ కు బిగించబడి ఉంటాయి. దీర్ఘ చతురస్రాకార తీగ చుట్ట రెండు చివరలు C1 C2లతో కలుపబడి ఉంటాయి. రెండు కార్బన్ బ్రష్లు B1 మరియు B2లు వరుసగా స్లిప్ రింగ్ C1 C2లతో గాని లేదా C2 C1లతో తాకుతూ ఉండే విధంగా అమర్చబడి ఉంటాయి. ఇది దీర్ఘ చతురస్రాకార తీగ చుట్ట ఆర్మేచర్. ఇది షాఫ్ట్ దృఢమైన కడ్డి. ఇవి స్లిప్ రింగ్స్ C1 మరియు C2లు. ఆర్మేచర్ మరియు స్లిప్ రింగ్స్ C1 C2లు షాఫ్ట్ కు బిగించబడి ఉంటాయి. తీగ చుట్ట రెండు చివరలు వరుసగా స్లిప్ రింగ్స్ C1 C2లకు కలపబడి ఉంటాయి. C1 C2లు ఒకదానితో ఒకటి కలవకుండా వేరుగా ఉంటాయి. తీగ చుట్ట, అయస్కాంతం, షాఫ్ట్, స్ప్లిట్ రింగ్స్, బ్రష్లు మరియు బల్బ్. ఇప్పుడు మనం జనరేటర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందో తెలుసుకుందాం. ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి జనరేటర్ పనిచేస్తుంది. ఒక చిన్న కృత్యం ద్వారా ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమాన్ని అర్థం చేసుకుందాం. దీనికి కావలసిన పరికరాలు దండ అయస్కాంతం, తీగ చుట్ట మరియు గాల్వనోమీటర్. చూడండి, తీగ చుట్ట రెండు చివరలు గాల్వనోమీటర్ కలపబడి ఉన్నాయి. ఈ వలయంలో ఎక్కడా విద్యుత్ జనకం లేదు. అందుకే గాల్వనోమీటర్ లోని నీడిల్ 0 రీడింగ్ సూచిస్తూ ఉంది. జాగ్రత్తగా పరిశీలించండి. దండాయస్కాంతాన్ని తీగ చుట్ట వైపుకు వేగంగా కదిల్చినప్పుడు గాల్వనోమీటర్లో అపవర్తనం జరుగుతుంది. ఈ అపవర్తనం వలన తీగ చుట్టలో విద్యుత్ జనించింది అని అర్థమవుతుంది. మరోసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు దండాయస్కాంతాన్ని తీగ చుట్ట నుండి దూరంగా కదిల్చినప్పుడు గాల్వనోమీటర్లో అపవర్తనం వ్యతిరేక దిశలో జరుగుతుంది. అంటే తీగ చుట్టలో విద్యుత్ వ్యతిరేక దిశలో ఏర్పడింది అని అర్థం. అయితే దండాయస్కాంతాన్ని తీగ చుట్ట దగ్గర నిశ్చలంగా ఉంచినప్పుడు అపవర్తనాలు జరగడం లేదు. ఈ ప్రయోగం ద్వారా దండాయస్కాంతం తీగ చుట్టల మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడుతుంది అని అర్థమైంది. దీనినే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం అంటాం. దండాయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఎప్పుడైతే అయస్కాంతాన్ని తీగ చుట్ట దగ్గరికి మరియు దూరంగా కదిలిస్తామో అప్పుడు తీగ చుట్ట గుండా పోయే అయస్కాంత అభివాహం నిరంతరం మారుతూ ఉంటుంది. అలా ఒక తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరం మారుస్తూ ఉంటే ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. దీనినే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటాం.
అలాగే దండాయస్కాంతాన్ని స్థిరంగా ఉంచి తీగ చుట్టని కదిలించినప్పుడు కూడా తీగ చుట్టలో విద్యుత్ జనిస్తుంది. ఈ సూత్రం పైనే డైనమోను తయారు చేస్తారు. డైనమోలో ఉన్న అయస్కాంత ధ్రువాల మధ్య ఒక స్థిర అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ స్థిర అయస్కాంత క్షేత్రంలో తీగ చుట్టను అవిచ్ఛిన్నంగా తిప్పినప్పుడు తీగ చుట్టకుండా పోయే అయస్కాంత అభివాహం నిరంతరం మారి విద్యుత్ జనిస్తుంది. ఈ విధంగా డైనమో లేదా జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఓకే చిల్డ్రన్, స్టడీ వెల్, గ్రో వెల్, బీ ఏ గుడ్ సిటిజన్ అండ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. థ్యాంక్ యూ.